ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మేము వ్యాపారం చేస్తున్నాము, ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము, గిరాకీ లేదు, ఈ మహమ్మారి వచ్చిన తర్వాత పరిస్థితి ఇంకా దిగజారిపోయింది, మేము కూరగాయల వ్యాపారం చేసినా పాల వ్యాపారం చేసినా మిషన్ కొడుతూ ఉన్నా ఆటో తోలుతూ ఉన్నా మేము ఏది చేస్తూ ఉన్నా అనుకున్నంత గిరాకీ రావడం లేదు అని చాలామంది, తేలికైన పూజ చేయడానికి అవకాశం లేదు, ఏదైనా నెంబర్ చెప్పండి అని చాలామంది అడిగారు. అలాగే కొంతమంది మిత్రులు, మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాము, స్థలాలు అమ్మాలనుకుంటున్నాము, మేము రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్గా చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేస్తున్నాము, మేము గిరాకీ లేదు, చాలా రోజుల నుంచి 6 నెలల నుంచి 10 నెలల నుంచి కూడా మేము అమ్మాల్సింది అమ్మలేకపోతున్నాము, ఏదైనా మార్గం చెప్పండి, తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది అడగడం జరిగింది. మీరు ఈరోజు ఈ ఏంజిల్ నెంబర్ని, ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతి మీద రాసుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్నారో అది వ్యాపారం వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది, అమ్మకాలు పెరుగుతాయి. ఎందుకంటే మనం ఈ లాక్డౌన్ వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, షాపుకు వచ్చి అలాగే గిరాకీ తగ్గిపోవడం, కస్టమర్స్ తగ్గిపోవడం, సరిగా అమ్మకాలు లేకపోవడం, దానివల్ల మీరు చేస్తున్న వ్యాపారం నష్టాలు రావడం, అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తున్న వారికి కూడా నష్టాలు రావడం, దానివల్ల ఇబ్బంది పడటం, ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఏదైనా సరే ఇలాంటి వాటిల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నవారు రాసుకోవచ్చు. ఇది అండ్ మామూలుగా ఏంటంటే అందరూ అన్ని వ్యాపారాలకి ఇది వర్తిస్తుంది, అన్ని వ్యాపారాలకు కూడా. ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు, ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు లేవు, ఇది ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని మీరు మీ ఎడం చేతి పైన రాసుకోండి, అరచేతిలో మాత్రం కాదు చేతి పైన, ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు. అలాగే మీరు ఎప్పుడు దాకా చేయాలి, ఇది మీ వస్తువులు అమ్మకాలు పెరిగే వరకు, మీ షాప్ బిజినెస్ పెరిగే వరకు, మీరు అనుకున్న ప్రాపర్టీ సేల్ అయ్యే వరకు ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఇది మానసికంగా మీ మనసులో ఉన్న ఏదైతే వ్యాపారం వృద్ధి చెందాలనుకుంటున్నారో, అది మీరు చేయాలనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీ ద్వారానే జరుగుతాయి. మీరు ఈ చిన్న ఉపాయాలని, ఈ ఏంజిల్ నెంబర్స్ని, స్విచ్ వార్డ్స్ని కానీ ఏదైనా సరే నమ్మకంతో విశ్వాసం చేయండి, నమ్మకం లేకపోతే ప్రయత్నం చేయవద్దు. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే బలంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది చేస్తున్నప్పుడు ఫలితాన్ని ఇస్తుంది, ఫలితం వస్తుందని చేయాలి, అలా లేకపోతే ఫలితం రాదు. మీరు పరిపూర్ణమైన నమ్మకంతో మీ పని పూర్తి అయ్యే వరకు, మీ స్థలం అమ్మాలనుకుంటున్నారు అమ్మే వరకు, మీ సేల్స్ పెరగాలనుకుంటున్నారు అంటే షాపులు జనాలు రావాలి సేల్స్ పెరగాలి అంతవరకు చేయండి, తగ్గినప్పుడు మళ్ళీ చేయండి. ఇది రెగ్యులర్గా చేసుకునే ఉపాయం. నెంబర్ వచ్చేసి 5 4 1 2 1 3 1 9 8. మరొకసారి చెప్తాను, 5 4 1 2 1 3 1 9 4 8. మధ్యలో గ్యాప్ ఏమీ లేదు, ఇది కంటిన్యూ నెంబర్ అన్నమాట. ఇది రాసుకుంటే చాలు, మీరు స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని ఎడం చేతి మీద రాసుకోండి. ఏ పెన్నుతో అయినా పర్వాలేదు, పర్మనెంట్ మార్కర్తో రాసుకోవాల్సిన అవసరం లేదు, మామూలు స్కెచ్ పెన్తో రాసుకోవచ్చు. ఈ నెంబర్ చెరిగిపోవడం వల్ల కూడా ఎలాంటి నష్టము లేదు, కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.